ఏం నమ్ముతారు ఎవరికి కోటేస్తారు ఎట్లుంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం సార్ దాంట్లో కొత్తగా ఇలా బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో కొత్తగా జరుగుతున్న పంచాయతీ ఏం లేదు కదా సార్ ఇది ఆల్రెడీ బీజేపీ డిఫరెంట్ బీఆర్ఎస్ డిఫరెంట్ ఇద్దరు మధ్యలో ఉండేటువంటి అభిప్రాయ భేదాలు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఉంటాయి వారు మమ్మల్ని సిద్ధాంతపరంగా విమర్శించవచ్చు మేము వాళ్ళని సిద్ధాంతపరంగా విమర్శించవచ్చు అంతవరకే సార్ మనీ లాండరింగ్ అనేటువంటి చట్టంలో లేదా పిఎంఎల్ఏ చట్టం లోపల ఇది మాత్రమే అడగాలే ప్రశ్న ఇది మాత్రమే అడగకూడదు అనేటువంటి కోరిక ఎవరు ముద్దాయిలు కోరినట్టు ప్రశ్నలు అడుగుతారా సార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దాన్ని ధృవీకరించుకోవడానికి క్రోడీకరించుకోవడానికి పీస్ పీస్ గానే అడుగుతారు సార్ ప్రశ్నలు మొత్తం స్టోరీ ఒకటేసారి ఓపెన్ చేయరు మీరు రామచంద్ర పిల్ల కలిసి ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎన్నిసార్లు వచ్చిందని ఒక ప్రశ్న వచ్చింది అనుకోర్రు సార్ ఒకటేసారి వచ్చినా అని కవిత చెప్పింది అనుకోండి అప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఒక రెండు డేట్లు చెప్తారు ఈ రెండు డేట్లలో కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ లో మీరు అందరు వచ్చినట్టు ఇగో ఇది వీడియో ఫుటేజ్ కనబడుతుంది దీనికి మీరేమంటారు అంటారు అప్పుడు వీళ్ళు గుర్తుందని చెప్పొచ్చు గుర్తు లేదని చెప్పొచ్చు అవును సార్ ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు వచ్చినామంటే మూడు నాలుగు సార్లే వచ్చినరా ఇంకా ఎక్కువ సార్లు వచ్చినరా క్వశ్చన్స్ విల్ కంటిన్యూ లైక్ దిస్ రజనీ సార్ మూడు సార్లే వచ్చినా అని వీళ్ళు అన్నారనుకో ఇంకో ఐదు సార్లు వచ్చిన వీడియోలు చూపించి క్వశ్చన్స్ అనేటి ఆన్సర్స్ ఎల్సిటీ చేసేందుకు పోతా ఉంటది ఒక ప్రశ్న అడిగి ముద్దాయి చెప్పింది లేదా అనుమానితరాలు చెప్పింది లేదా వకీల్ సాబ్ చెప్పింది రాసేసుకొని ఇంకో ప్రశ్నకు పోవాలి ఎంటది ఎంటనే ఐదు నిమిషాల్లో పంపించాలంటే కాదు కదా రామచంద్ర పిల్లగారు గారు ఏం చెప్పినారు కవిత గారు ఏం చెప్తా ఉన్నారు లేదా అక్కడ ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారు ఏం చెప్పినారు కవిత గారు ఏం చెప్తా ఉన్నారు లేదా ఐటీసీ కోయినూర్ హోటల్ వీడియో ఫుటేజ్ ఏం చెప్తా ఉంది లేదా ఢిల్లీలో ఉన్నటువంటి హోటల్లో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఏం చెప్తా ఉంది మీరు పగల కొట్టినారు లేదా దాచిపెట్టినారు ఇతరులకు దానం ఇచ్చినారు అన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి డేటా ఏముంది ఒకటొకటి ముందు పెట్టాలంటే ఒక క్వశ్చన్ ని కన్క్లూడ్ చేయాలంటే రజనీ సార్ ఏమైనా మీరు అడిగినట్టు అడగడం నేను చెప్పినట్టు సమాధానం కాదు కదా ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్ కదా పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాల్సిన వాళ్ళు రాస్తారు రికార్డ్ చేయాల్సిన వాళ్ళు రికార్డ్ చేస్తారు దానికి కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ ఒక సమాధానం వచ్చినప్పుడు దానికి అనుబంధ ప్రశ్నలు ఖచ్చితంగా ఎరోజ్ రోజు కదా ఇన్ని ప్రశ్నలు అడగాలి ఇంతసేపు అడగాలి ఇన్ని గంటలే అడగాలనేది ఎక్కడ కూడా ఇండియన్ పీనల్ కోళ్ళలో లేదు రజనీ గారు నాకు తెలిసి ఇందులో ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష తీర్చుకోవాలనో ఇంకొక పార్టీని బదినాం చేయాలనో ఈడీకి అట్లాంటి ఉద్దేశాలు అయితే లేవనే నేను అనుకుంటా ఉన్నాను నాకున్న మూడు దశాబ్దాల వకీల్గా ప్రాక్టీస్ లోపల పోలీసు వాళ్ళు తమ డ్యూటీ తాము చేసుకుంటా పోతారు తప్ప రఘునందన్ రావుకు ఒక న్యాయం రజనీకాంత్ గారికి ఒక న్యాయం బాలరాజు గారికి ఇంకొక న్యాయం అట్లుంటదని నేను అనుకోను సార్ ఏంటి బాలరాజు గారు అదే అంటున్నా రజనీకాంత్ గారు చాలా రైట్ గా చెప్పారు రఘునందన్ గారు ఈడీ సిబిఐ గుజరాత్ ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు గుజరాత్లో జరిగిన ఎన్నికల కంటే ముందు సిబిఐకి వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఫామ్ ఏంటి అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒకసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఈడీ లేదంటే సిబిఐ అనేది చాలా స్వచ్ఛమైనటువంటి సంస్థలు ఈ సంస్థలు చేసేది మాత్రం సరి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ప్రశంసల జల్లు కురిపిస్తా ఉన్నారు రఘునందన్ గారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఆ కవిత గారి విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఎంక్వైరీ నాలుగు సార్లు ఆ చార్టర్డ్ ఫ్లైట్ లో ఐదు సార్లు వచ్చిందా అని ఒక్కొక్క ప్రశ్నను ఒక్కొక్క రోజు లేదంటే ఒక సంవత్సరం పాటు ఆ సాగదిలేదు సహకరించడానికి బాలరాజు గారు ఎగ్జాంపుల్ చెప్పిన నేను అంతే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కానీ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కానీ జగనందర్ గారు కిషన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పలేదు గారు షాక్ షాక నిమిషం మీరు కిషన్ రెడ్డి ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ పాయింట్ చెప్తున్నారు ఏం సమాచారం ఇవ్వకుండా కిషన్ రెడ్డి ఫోన్ల మీద ఎలా మాట్లాడారు ఆ సో మరి మాట్లాడారని అంటే ముందు మొత్తం మీకు తెలుస్తుంది ఆ తర్వాత ఈడీ క్వశ్చన్ అడుగుతుందని వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ మీరు క్యాజువల్ గా చెప్పండొచ్చు కిషన్ రెడ్డి క్యాజువల్ చెప్పలేదు అంటున్నారు నేను ఏమంటాను సార్ మీడియా మిత్రులకి ఇది వార్త చూపెట్టు ఇది చూపెట్టకు అని చెప్పే అధికారం నాకు లేదు సార్ అట్లా అడుగు బాలరాజు గారు చెప్తారు రఘునందన్ గారు చెప్పాలి మొత్తంగా సమాజం సమాజం ఈ దర్యాప్తు సంస్థల గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది కూడా మనము ఒక బాధ్యత కలిగినటువంటి భారత పౌరులుగా మనం అర్థం అర్థం చేసుకోవాలి చర్చించాలి అనేది మాత్రం నా అభిప్రాయం రజనీకాంత్ గారు దయచేసి ఆ వారు మాట్లాడినంత సమయం నేను ఏం మాట్లాడకుండా వారికి సరైన సమయం ఇచ్చిన నాకు కూడా నా అభిప్రాయాన్ని అవకాశం చెప్పండి గారు మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీ మీద దాడికి ఏజెన్సీలు టార్చర్ పెడుతున్నాయని ఉమెన్ సెంటిమెంట్ ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారా సీ దో ష్ విమెన్ షీఈ్ నాట్ బిహేవింగ్ లైక్ ఏ విమెన్ షీఈ్ బిహేవింగ్ లైక్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఒకవేళ మహిళనే మహిళ కానీ ఒకవేళ సెంటిమెంట్ని రేకెత్తించాలంటే మా విధానం వేరే ఉంటుంది ఆమె ఎటువంటి కార్యక్రమాచ కార్యాచరణ చేపట్టింది ఉద్యమ సందర్భంలో కానీ ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నోటీసెస్కు సమన్స్కు ఎట్లా రెస్పాండ్ అయ్యి ముందుకు వస్తుందో మనం చూసినాం అదేవిధంగా తోకముడిచి పారిపోయినటువంటి బిఎల్ సంతోష్ గురించి కూడా దేశం ఏం చర్చిస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ దర్యాప్తు సంస్థల విషయంలో ఈడీ కానీ సిబిఐ గురించి కానీ ప్రధాని మోడీ గారు గతంలో తాను ప్రైమ్ మినిస్టర్ కాకముందు గుజరాత్ ఎన్నికల సందర్భంలో కానీ పలు సందర్భాల్లో ఈ ఈడీ గురించి సిబిఐ గురించి వారు వ్యాఖ్యానించినటువంటి విధానం ఈరోజు అదే సంస్థలను తమ బీజేపీ అనుబంధ సంస్థలుగా మార్చుకొని ఈరోజు ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వారి దా వారిపైన దాడులకు ఏ రకమైనటువంటి పద్ధతిలో ఈ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారనేది ఈరోజు ఒక సిగ్గుగా సమాజం భావించే విధంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు తప్పకుండా సరి సమాధానం సందర్భం వచ్చినట్టు వచ్చినప్పుడు ఈ భారత ప్రజానికం సరి అయిన రీతిలో బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానరు అనేది మాత్రం నా అభిప్రాయం రజనీకాంత్ గారు కానీ దయచేసి ఎక్కడ కూడా మహిళా సెంటిమెంట్తో వ్యవహారం చేసేటువంటి మా కవిత గారిది కాదు తనకు ఉండేటువంటి ప్రివిలేజెస్ను వాడుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో రేపే కేసు వస్తా ఉంది అప్పటి వరకు కూడా ఈడీకి ఓపిక లేకపోవడానికి కారణమేంది దీన్ని ఎట్లా చూడాలి తనకున్నటువంటి హక్కులను వాడుకుంటూ ట్వంటీ ఫోర్త్ తర్వాత మనము విచారణ చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వెలుపుచ్చడము సమాజంలో కూడా చర్చ జరుగుతున్నప్పటికీ ఇంత హుటాహుటిన ఈడీ వెనువెంటనే ఆమెను విచారణకు ఆంతర్యం ఏందో ఎవరికి కూడా అర్థం అర్థమంటున్నటువంటి పరిస్థితి కానీ విచారణ కంటే సుప్రీంకోర్టు కేసు కంటే ముందే జోగిందర్ గారికి ఏ రకంగా ఇతరుల కవితా గారి రిమాండ్ రిపోర్ట్ కూడా కాదు రజనీకాంత్ గారు ఈ ఆ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారా లేదంటే అభియోగాలు మోపబడ్డరా వారి విషయంలో వారి రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేసేటప్పుడు కవితా గారి ఫోన్ డెస్ట్రాయ్ చేసింది అనే అంశాన్ని ఎందుకు పొందుపరచవలసి వచ్చింది అంటే మొదటి నుండే టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ రాష్ట్రాన్నే కాదు దేశ రక్షణ కోసం పూనుకుంటున్నటువంటి వారిపైన కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి విధానం ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి శ్రేయస్కారం కాదు ఇతరుల రిమాండ్ విషయంలో ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినటువంటి కవిత గారి పేరును ఆమె కవిత గారి ఫోన్లను డిస్ట్రాయ్ చేసిందని బేస్లెస్ అలిగేషన్స్ రిపోర్ట్లో ఎట్లా పొందుపరుస్తారో ఈరోజు ఒక ప్రశ్నగా మారిపోయింది ఈడీ అధికారులే ఈరోజు క్రెడిబిలిటీ ఈడీ అనే వ్యవస్థనే సంస్థనే క్రెడిబిలిటీ కోల్పోతా ఉంది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే ప్రమాదం ఉందనే విషయాన్ని రకాలు గుర్తింగాల్సిన రగనందరం ఎంత రగనందకాం గారు రగనంద్ గారు ఒకటి ఒకటి బిఆర్ఎస్ వైపు నుంచి సరిపడే ఈడి సంబంధించిన మీరు స్పోక్స్ పర్సన్ కాదు అండర్స్టూడ్ కానీ ఒక లాయర్ కావచ్చు ఒక పొలిటిషియన్ కావచ్చు మీరు చెప్పండి ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు బయటపెడుతుంది టార్గెట్ చేస్తుంది పొలిటికల్ మోటివేటెడ్ వేస్తూ ఉన్నారు రజనీకాంత్ గారు నా చిన్న రిక్వెస్ట్ రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు మీరేదో ఒక మాట మాట్లాడినారు బీజేపీ స్పోక్స్ పర్సన్ కాదు అని అడ్వకేట్ గా రఘుజేపీ గారి చర్చలు తీసుకుంటున్నారు లేదు అని అంటే బీజేపీ ప్రతినిధిగా తీసుకుంటున్నారా

విషయాలలో అందరినీ బీజేపీ బీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుల పైన కేసులు బనాయిస్తారు జైల్లోకి పోతారు అని ముందే ఈడికి ఒకళ్ళతా పుచ్చుకొని మాట్లాడినటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టి ఓకే వ్యక్తిగత గోప్యత ఇంటెన్షనల్గా వ్యవహారాలు విషయాలన్నీ బయటకు లీకేజీ టార్గెట్ చేయటం ఇలాంటివన్నీ ఈడి కావాలని చేస్తుంది అని ఆరోపణలకి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రఘునందన్ గారు ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ సార్ వారు అరెస్ట్ కాక తప్పదు కేసు లోపల నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు కనబడుతున్నాయి అని అర్థమైన తర్వాత వారు చేస్తున్నటువంటి ఆరోపణలుగా నేను భావిస్తూ ఉన్నాను మీరు కూడా అట్లే మాట్లాడుతున్నారా రఘునందన్ అని మీరు అడగవచ్చు కేసు ఒక గా మూడు దశాబ్దాలుగా నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నాను అన్ని నదులు అన్ని నదులు పోయి సముద్రంలో కలుస్తాయనేది ఎంత నిజమో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎవిడెన్సెస్ బయటకు వస్తున్న ఈడీ ఇస్తున్నా కవిత గారు ఇస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నా మీడియానే స్వతంత్రంగా చోదించుకొని రాసుకున్నా లేదా రిమాండ్ రిపోర్ట్లను చూసి రాస్తా ఉన్నా మనకు అర్థమవుతోంది ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ఎట్లా రాస్తారు బాలరాజు గారు అభ్యంతరం ఇది రాయొద్దు అనేది ఎక్కడ కూడా లేదు అనుమానం ఉన్న రాసుకునేటువంటి అవకాశం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉంటుంది కవిత గారు ఫోన్లు పలుకుట్టినారని ఎట్లా రాసినారు ఫోన్లు పలు ఎట్లా ఎట్లా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించకుండా అధికారులు ఎట్లా రిమాండ్ అంటున్నా నేను రామచంద్ర పిల్ల గారు చెప్పినటువంటి విషయాలు రామచంద్ర పిల్లగారు గారు చెప్పినటువంటి విషయాలు ఇవి అని రాసిరు తప్ప ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మేము కవిత గారి దగ్గర నుంచి సీజ్ చేసినామని చెప్పి రాయలేదు వాళ్ళు రామచంద్ర పిల్లగారు గారి కస్టడీ ఈ రోజు నిన్నటికి ముగిసిపోతుంది కాబట్టి ఇది గారు మెన్షన్ ఇట్ ఈ రైట్ అన్న ఆయనకు అధికారం ఉంది ఆయన రాస్తాడు బాలరాజు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు బాలరాజు గారు చెప్పారు రఘునందన్ దగ్గర నుంచి మూడు ఫోన్లు బాలరాజు గారు తీసుకున్నారు బాలరాజు గారు చెప్పిండ్రు అని రాస్తారు జోగేందర్ గారు జోగేందర్ అనేటువంటి అధికారి గారు అన్న ఎటకారాలు వద్దు బాలరాజు అన్న సమాజం అంతా చూస్తా ఉంది వాస్తవాలు కళ్ళ ముంగట కనబడతా ఉంటే ఇంకా తప్పించుకుని పోయే ప్రయత్నాలు ఎందుకన్నా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ

లో చేర్చాలని చర్చ జరుగుతుంది దేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది పార్టీలు ఉన్న కవిత కోసం ధర్నా ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసినప్పుడు అందరూ మాట్లాడినటువంటి చర్చించినటువంటి అభిప్రాయమే ఇది క్రెడిబిలిటీ కోల్పోయిన బికాస్ ఆఫ్ బీజేపీ లో చేర్చాలని ఉందో దాన్ని నేను బలపరుస్తా ఉన్నా దయచేసి ఈ సమస్యలను కూడా యా నేనేమంటున్నాను సార్ ఈడీని లోకపాల్ చేస్తారా ఏసీబీని ముఖ్యమంత్రి కింద ఉంచుదామా తీసేద్దామా అది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అవి పాలసీ డిసిషన్స్ తప్పకుండా మీరు చెప్పిన పద్దెనిమిది పార్టీలు భవిష్యత్తులో ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిన రోజు మీకు ఏ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తే మీరు ఆ బిల్లు తీసుకొచ్చేటువంటి అధికారం మీకు ఉంటుంది నేను దాన్ని డినే చేయను ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాను సార్ జోగేందర్ గారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వారు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లోపల అంతకుముందు అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలు చెప్పిన సాక్ష్యాల ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ రెడీ అవుతుంది ఆ రిమాండ్ కేసు డైరీ కోర్టుకు ఇస్తారు కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది రిజెక్ట్ చేస్తుంది అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కోర్టు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ రాసినటువంటి అంశాన్ని మనం ఒకటి చర్చలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు బీజేపీ చెప్తే రాసి రా కాంగ్రెస్ చెప్తే రాసి ప్రైమ్ మినిస్టర్ పైన అలిగేషన్ చేస్తే ఈడీలో రిపోర్ట్ మెన్షన్ చేసి మోడీ గారిని విచారణకు ప్రధాని గారిని విచారణకు పిలవగలుగుతదా ఈడి ఈ పాయింట్ 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 తప్పకుండా పిలుస్తుంది తప్పకుండా పిలుస్తుంది రజనీకాంత్ గారు తప్పకుండా పిలుస్తుంది ఎంత పడుతున్నారు తప్పకుండా పిలుస్తారు చెప్పమనండి కవిత గారు కవిత గారు నేను తీసుకున్నదాంట్లో నుంచి కొంత పోయి మోడీ గారికి ఇచ్చినా చెప్పమని ఉంది తప్పకుండా ఉంటాం తప్పకుండా ఉంటాం అంటున్నా తప్పకుండా ఉంటా అంటున్నా నేను మాట్లాడిన చెప్పమని ఉంది ఎందుకు బిఎల్ సంతోష్ గారు రాలేరు ఈ కేసుకి సంబంధించి బాలరాజు గారు ఎందుకు స్టేల పైన స్టేల్ తీసుకొచ్చిండ్రు

రఘునందన్ గారు మాట్లాడుతున్నాను సేపు నేను మాట్లాడలేదు అన్నారు ఇప్పుడు బిఎల్ సంతోష్ గారి పేరు ఎందుకు జేబు సంస్థలు ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు కేసు గురించి మాట్లాడితే కేసు గురించి మాట్లాడు మనం రాజకీయాలు మాట్లాడుతున్నామంటే పది గంటల వరకు చర్చ కొనసాగించండి పది గంటల వరకు కూడా పెట్టాం బయటకు రాగానే చూపిస్తాం ఈ లోపల డిబేట్ చేద్దాం రఘునందన్ గారు ఒక ఇంకొక కేసు కి సంబంధం లేకుండా ముడిపెట్టు మాట్లాడడం అనేది భావ్యం కాదు బిఎల్ సంతోష్ గారికి కేసు విషయం లోపల బిఎల్ సంతోష్ గారు కోర్టుకు పోయినారు ఆయన కోర్టుకు అధికారం ఉంది కవిత 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 కంపారిజన్ డైజెషన్ కాకపోయింది అన్న మీరు ఎంత రాసుకున్నా మేము రోజు వింటనే ఉన్నాం కదా డైజెస్ట్ కాకపోతే మేము ఏమంటలేం కదా ఏమైంది బిఎల్ సంతోష్ గారి గురించి మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమైంది కోర్టులకు పంపిస్తే ఏమైంది కోర్టులు ముఖ్యమంత్రి గారిని తప్పు పట్టినాయి ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఇట్లా మాట్లాడొద్దని కోర్టు ముఖ్యమంత్రి గారిని తప్పు పట్టినాయి దుష్యంత్ అవే గారు కోర్టుకి హైకోర్టులో హైకోర్టులో క్షమాపణ చెప్పింది సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పిండ్రు ఈ అడ్వకేటే చెప్పిండు క్షమాపణ మరి ఇంకేందే అది వేరే ఎందుకైతే మీరు అట్లా మాట్లాడొద్దు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అని చెప్పారు అదే చెప్పింది అదే చెప్పింది నువ్వు దుర్మార్గం నేను అంటున్నా నువ్వు తప్పు చేసి నువ్వు బురద చల్తావున్నావని నేను అంటున్నా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు గింతగా భుజాలు ఎందుకు అడుముకుంటారు లేట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్ తప్పప్పులు ఏమన్నా ఉంటే కోర్టులో అర్గ్యూ చేసుకుంటే అయిపోతుంది కోర్టు ఏమిచ్చిందావుతుంది రాజకీయ దాడి జరుగుతుంది కవిత పైన పరువు ప్రతిష్టలు తగ్గించే ప్రయత్నం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దర్యాప్తు టిఆర్ఎస్ పార్టీ వెళ్దాం చెప్పండి రవినందన్ గారు చెప్పండి వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దర్యాప్తు సార్ సార్ రజనీ రజనీ గారు రజనీ గారు రజనీ గారు ఒక నిమిషం నేను మాట్లాడియాలి దయచేసి ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఆ పాలసీ తప్పు మా పొరపాటు జరిగింది కాబట్టి ఆ పాలసీని వెనక్కి తీసుకుంటున్నారని ప్రకటించినారా లేదా ఢిల్లీ లిక్కర్ పాలసీ తప్పని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఆ లిక్కర్ పాలసీని రద్దు చేసుకుని కొత్త పాలసీ తెస్తామని ప్రకటించిన అక్కడ పొరపాటు జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ఆ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రిమాండ్ లో ఉన్నారు నేను ఇంకొక ప్రశ్న మీ ద్వారా సమాజం ముందు ఉంచదలుచుకున్నాను ఒక మంత్రి ఒక నిర్ణయం తీసుకోరు ఎప్పుడు కూడా రజనీకాంత్ గారు కేబినెట్ డిసిషన్ ఈజ్ ఎ కలెక్టివ్ డిసిషన్ అని మనం చెప్తాం అందరం కూడా అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులైనా అందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయానికి కేబినెట్ కి అధ్యక్షత వహించేది ఎవరు గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి కేబినెట్ డిసిషన్ కాబట్టి అది మనీష్ సిసోడియా గారు ఒక్కరు తీసుకున్న డిసిషన్ అని కూడా నేను అనుకోవట్లేదు సార్ ఇఫ్ యు గో డీప్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కేసు ఢిల్లీ ప్రభుత్వం ఎప్పుడైతే లిక్కర్ మద్యం పాలసీలో అవకతవకలు జరిగినాయని ఆ పాలసీని రద్దు చేస్తున్నామని ప్రకటించినో అప్పుడే ఢిల్లీ ప్రభుత్వం అక్కడ పొరపాటు జరిగిందని అంగీకరించినట్టు రజనీ గారు రెండో ఆరోపణ నేనేం చేస్తున్నా అంటే మనీష్ సిసోడియా గారు అనేటువంటి ఒక మంత్రి ఏకపక్షంగా నిర్ణయం తీసుకురని నేను అనుకోను కేబినెట్ డిసిషన్స్ అన్ని ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన అందరు కూర్చొని మాట్లాడుకున్నాక తీసుకున్న నిర్ణయాలే కాబట్టి మనీష్ సిసోడియా గారు ఒప్పుకున్నటువంటి ఈ కేసులో లేదా ఢిల్లీ ఈడీ ఆరోపిస్తున్నటువంటి కేసులో ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే టు ద టోటల్ కేబినెట్ కదా రజనీ గారు కేబినెట్ కి అధ్యక్షత ఎవరు ఉంటారు అయితే ప్రధానమంత్రి ఉంటారు లేదా ముఖ్యమంత్రి గారు ఉంటారు కేబినెట్ డిసిషన్ ఇస్ అ కలెక్టివ్ డిసిషన్ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మనీ సిసిఓడిఏ గారు ప్రతిపాదన పెట్టినప్పుడు కేజ్రీవాల్ గారు వద్దు ఈ పాలసీ మంచిగా లేదని అనలేదు కదా సార్ లేదా మిగతా మంత్రులు ఈ పాలసీ వద్దు పాత పాలసీని కొనసాగిద్దామని రీసెంట్ నోట్ ఎవరైనా రాసిండ్రు రజిని గారు రాయలేదు కదా ఇట్స్ అల్ షో పొరపాటు అనేది కేజ్రీవాల్ కూడా నెక్స్ట్ లైన్ లో అంటారు సార్ కేజీ నెక్స్ట్ లైన్ మీరు చెప్పండి సార్ మీరు నేను అడిగిన దానికి క్యాబినెట్ సమావేశము ముఖ్యమంత్రి సమావేశం బాలరాజ్ ఒక్క నిమిషం నాకు టైం తర్వాత నువ్వు మాట్లాడా ఇప్పుడు బాలరాజన్న కూడా రెండు సార్లు ఎమ్మెల్యే సీనియర్ ఇప్పుడు కేబినెట్ నిర్ణయం అనేది ముఖ్యమంత్రి అధ్యక్షతన లేదా ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతుందా జరగదా మంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఒక పాలసీ ప్రకటిస్తారా అది రాష్ట్ర విధానం కదా రజనీకాంత్ గారు ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త పాలసీ తెచ్చినప్పుడు కేబినెట్ లో డిస్కషన్ ఉంటుందా ఉండదా రజనీ గారు నేను ఈ మాట అంటే మీరు ని లాగుతున్నారంటున్నారు కానీ నా ప్రశ్నలో ఉన్న నిజాయితీని మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు కేబినెట్ డిసిషన్ కాదా అది ఒక మంత్రి పాలసీ డిసిషన్ ఏదైనా తీసుకుంటారా సార్ ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో అయినా ఢిల్లీలో అయినా ఇంకొక రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి గారి సమ్మతం లేకుండా ఒక మంత్రి తన కొత్త పాలసీని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తారా సార్ రాష్ట్రాలలో నేను ఇది అడుగుతున్నా నేను ఇది అడిగితే మీరేమంటున్నారు కేజ్రీవాల్ ని పంచాయతీలకు లాగుతారా అని అడుగుతున్నారు అన్యాయం రజనీ సార్ ఇటు వీళ్ళు నేను అడిగిన ప్రశ్న న్యాయమే కాదా మీరు నేను అడిగిన దాంట్లో తప్పు ఉంటే రఘుని చెప్పండి బాలరాజు గారు చెప్పిన తప్పు అయితే నేను సరిదిద్దుకుంటాం కుంభకోణంలో బాలరాజ్ గారు గారు సమాధానం చెప్పన్నా కేబినెట్ డిసిషన్ ముఖ్యమంత్రి డిసిషన్ ఉంటదా ఉండదా చెప్పే అదే అంటున్నా అదే అంటున్నా మీరు మీకు ఒక కేజ్రీవాల్ గారితో యుద్ధం చేసే సమర్థత ఉంటే మీరు ఎంటైర్ గవర్నమెంట్ సంబంధం లేనటువంటి కవిత గారిని ఈ కూబిలోకి ఎందుకు లాగుతా ఉన్నారు ఎందుకు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినందుక

ఈ సంఘటనతో సంఘటన బాలరాజు అన్న ఊకే ఒక మాట అంటున్నాడు మహిళ మహిళా మహిళ అని మహిళల్ని ఇన్వెస్టిగేట్ చేయొద్దని ఎక్కడ లేదు మహిళలు సారా వ్యాపారం చేయొద్దని ఎక్కడ లేదు మహిళలు లిక్కర్ వ్యాపారం చేయొద్దని ఎక్కడ లేదు వారు గౌరవ ప్రజాప్రతినిధి వారిని ఎందుకంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రతిదానికి మహిళ అని ఎందుకు మాట్లాడాలి బాగా షీఈన్సీ షీ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ వారికి చట్టం తెలుసు కోర్టు తెలుసు చట్ట సభలలో పార్లమెంట్లో పనిచేసిర్రు ప్రస్తుతం శాసనమండలిలో పనిచేస్తున్నారు సెంటిమెంట్ ఏ చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు కవిత ఎప్పుడన్నా నేను మహిళను నన్ను ఇబ్బంది పెడుతున్నారని వీరితో చెప్పి బాధపడిందా సుప్రీంకోర్టులో వారు ఒక పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు వింటది ఆ ని లెట్ ద ఆర్డర్ కమాండ్ ట్వంటీ ఫోర్త్ అది బాలరాజు గారు అంగీకరించారు పద్దెనిమిది దాకా మంత్రి వర్గంలో ఒక్క మంత్రి పదవిని పెట్టుకుని దాని గురించి మాట్లాడుకుందామా ఏ మహిళల గురించి మాట్లాడుకుందాం బాలరాజు అన్న దేశానికి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తే మహిళల కోట ఏమైనా రోజు మా చెల్లె కవిత ఎందుకు చెప్పలేదు బాలరాజు గారు చెప్పలేదు ఈధికొస్తుంది మహిళలు అనే సెంటిమెంట్ ఎందుకన్నా తొలి కేబినెట్ లో ఒక్క మహిళలేదు సమాజం భావిస్తుంటే లేదా పక్కకు పెడితే చూడకుండా బిఎల్ సంతోష్ అయినా నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి నేనే చెప్తా ఉన్నా కదా ఎవరినోటీస్ ఇచ్చి అమిత్ షా గారు హాజరు కాలేదా మోడీ గారు చర్చలు పెట్టిరా పిలుస్తారు బరాబర్ పిలుస్తారు సిబిఐ పిలిచినప్పుడు పోలేదా నరేంద్ర మోడీ గారు

దేశం బాగుంది తర్వాత చూద్దాం తప్పకుండా చూద్దాం తప్పకుండా చూద్దాం రెండు వందల డెబ్బై మూడు మూడు వందల మూడు అయినాయి మూడు వందల యాభై మూడు ఇంకా బాగా వస్తాయి ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షం లేకుండా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోసినాం మళ్ళీ మేమే అధికారులకు వస్తామనే అహంకారంతో ఉన్నప్పుడే కేసీఆర్ గారు తన అభిప్రాయాన్ని వెలబుచ్చి దేశ ప్రజాధికారి సంఘటితం చేస్తున్నటువంటి తరుణంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నారు ఆవిర్భవించింది కాబట్టి ఇక్కడికే పరిమితం చేసినట్టయితే మాకు అడ్డు అదుపు ఉండదు అనే ఆలోచనతోన ప్రయత్నం కానీ ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్య దేశంలో మీ రాచరిక వ్యవస్థను ప్రజలు గమనిస్తున్నారు తగిన రీతిలో రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారనే మాట వాస్తవం అంటే రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు కేసు ఏమైతుందో అది అయితే సార్ పది గంటలకు తెలుస్తుందా పదకొండు గంటలకు తెలుస్తుందా తెలుస్తుంది ఎందుకు టెన్షన్ పడతారు కాగల కార్యం గందర్వులు తీరుస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన చర్చ మనం చేసుకుందాం కానీ రేపు కర్ణాటకలో ఎలక్షన్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ పోయి పోటీ చేస్తుందా మన అండమాన్లు ఎలక్షన్లు అయినాయి తెలుగుదేశం పోయి పోటీ చేసింది జాతీయ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు మాట్లాడమన్నారు బీఆర్ఎస్ అంతా పోటీ చేయమన్నారు మేము వద్దంటమా సార్ బాలరాజాన్న ఎందుకో గొంతు చేసుకుంటా ఉన్నాడు కేసీఆర్ గారు పోయి ఇది చేస్తా ఉంటే భయపడుతుర్రని ఏడ భయపెట్టిన బాలరాజన్న రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో మీరే చెప్తుర్రీ సారు కారు పదారు ఢిల్లీలో సర్కారు అని ఇచ్చిరు కదనే సారు కారు పదారు ఇచ్చిర్రా తొమ్మిది కదనే సింగిల్స్ ఆగిపోతుంది ఎందుకే బాధ ఎందుకన్నా ప్రజాస్వామ్యాన్ని స్వాగతి ప్రశ్న పట్టిస్తున్నాయో రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు కాంత్ గారు నిన్న సభలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ గొప్పగా పాలిస్తుంది మన్మోహన్ సింగ్ గారు చాలా మంచి వారు మేము అవసరమైతే భవిష్యత్తులో కలిసి పోటీ చేస్తామని అర్థం వచ్చేటట్టు ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు కదా నిండు సభలో చెప్పిండు మా బాలరాజన్న సాక్షిగా నా సాక్షిగా అందరు చెప్పారు కదా ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కలిసి పోటీ చేస్తామా చేయమా తర్వాత మాట మీరు నలుగురు గెలిచిండ్రు కదా ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన కేంద్ర మంత్రిగా వరకబెడుతున్నారు కదా ఆ సందర్భంలో కారు సారు పదహారు అనే దానికి నీ మీరు తూట్లు పొడచాలనే ఆలోచనతోనే కదా ఈ జాతీయ అంతర్జాతీయ పార్టీలు కుమ్ముక్కై ఏకమై లోపాయికారి ఒప్పందంతోన కొన్ని బూతులలో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమా కాదా అందుకే తిరస్కరణకు గురైతా ఉంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ కేంద్ర ప్రభుత్వము ఇష్టా రీతిలో వ్యవహరిస్తుందనే ప్రతిపక్షం అవసరం ప్రజాస్వామ్యం రాష్ట్రం చిన్నదైనా బీజేపీ పార్టీ ఈ ఎంటైర్ లిక్కర్ కేసు కావచ్చు ఈడీ విచారణ కావచ్చు టిఆర్ఎస్ రేజ్ చేస్తున్న ఇష్యూలు కావచ్చు బీజేపీ చేస్తున్న ఆరోపణలు కావచ్చు ఇవన్నీ తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావం చూపుతాయి అని అనుకుంటూ ఉన్నారా అది ఎలక్షన్ ఎజెండా కింద ఈ ఇష్యూలన్నీ అయ్యే అవకాశం ఉందా మీ అబ్జర్వేషన్ ఏంటి మీ ఆలోచన ఏంటి రఘునందన్ గారు సార్ ప్రజలు ఈ టీవీ చర్చలో పాల్గొంటున్న మన ముగ్గురు కంటే నా అభిప్రాయం ఏంటంటే ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు విభిన్నంగా ఓట్లేస్తారు కేసులు నేరాలు సారాలు పంచాయతీలు ఇవి ఎలక్షన్ల మీద ఇంపాక్ట్ ఉన్నాయి సార్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది ప్రజలకు ఏం జరుగుతుంది గ్రామ పంచాయతీలో ఎనిమిది వేల ఐదు వందలు జీతం ఇవ్వకపోతే కామారెడ్డి జిల్లా బీబీపేట్ లోపల కార్మిక సోదరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు మూడు నెలలు జీతం రాకపోతే ఆరు నెలల గర్భిణి ఉన్న భారీ ఇంట్లో ఉంది అనేది కూడా చేసుకున్నాడు

ఏమైంది కవిత చర్చిస్తే ఏమైంది ఇడి అధికారం తీసేస్తే చట్టం తనం తన బంధం చేసుకుంటా పోతది ఏం డెమోక్రసీని డిస్ట్రాయ్ చేసి ఎక్కడ ఢిల్లీలో మీకు బీఆర్ఎస్ భవన్ కట్టుకోవడానికి జాగియడం యాడం డెమోక్రసీని డిస్ట్రాయ్ చేసినట్టా నా ఎక్కడ నా రజనీకాంత్ గారు చెప్పనివాండి ఎక్కడ నా మీరు మీ ప్రజా పార్టీలకి వేరే పార్టీలకి కనీసం మీరు కూలదోసిన్రు ఏ ప్రభుత్వానికి కూలదోయలేరు రజనీకాంత్ గారు ఏ ప్రభుత్వాన్ని కూలదోయలేరు ఇదన్నీ అసత్యమైనటువంటి ఆరోపణలు

బిఎల్ సంతోష్ గారిని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఎంటైర్ బీజేపీ పార్టీని నిలబెట్టినాం ప్రజలు తేలుస్తారు కానీ దానికంటే ముందు అవగా నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ చర్చల్లో ఒకవేళ వీలైతే గనక జేడి లక్ష్మీనారాయణ గారిని తీసుకోమనండి ఈయన అంటున్నారు కదా జే జోగేందర్ గారు రిమాండ్ రిపోర్ట్ లో ఎవరి పేరైనా పొందుపరచొచ్చని పొందుపరచొచ్చా పొందుపరిస్తే కూడా తప్పుడు రిపోర్ట్ ను మెన్షన్ చేయొచ్చా ఓకే ఈ కోర్టులను వ్యవస్థను తప్పుదో పట్టించడం కరెక్టేనా ఇవన్నీ జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడి అంటున్నా భయపడుతుంది మీరు బాగా మీరు భయపడుతుంది తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే ప్రజల్లో చర్చ జరుగుతుంది అందుకని పూర్తి అవగాహన కలిగినటువంటి వాళ్ళని ఇంకా ఇద్దరు ముగ్గురిని పిలవండి ఈ రోజు దర్యాప్తు సంస్థలు ఈ రోజు కనిపించలేదు ఇంకా సాగే అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కంటిన్యూ చేద్దాం ఇది ఒక్క రోజుతో ఎండ్ అయ్యేట్టు కనిపించలేదు ఇది కనసాగే అవకాశం ఉంది మరికొద్దిసేపటి తర్వాత కవిత ఈ రోజు విచారణ ముగించుకొని బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు థ్యాంక్ వెరీ మచ్ గోవాల్ బాలరాజు గారు అభినందన్ గారు థ్యాంక్ వెరీ మచ్ ఈ రోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు విచారణ సందర్భంగా కవిత అంశాలు లేకపోతే ఒకటి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా విచారణ చేయాలనేది ఇండియన్ పీనల్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేటింగ్ చేసేటువంటి అధికారులకు ఉండేటువంటి అధికారుల గురించి చాలా స్పష్టంగా ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రెండు చెప్పినాయి సార్ అది కవిత గారికి కానీ కవిత గారి అడ్వకేట్లకు కానీ తెలియదని నేను అనుకోవట్లేదు సార్

ప్రశ్నిస్తలేరని నేను అనుకుంటా ఉన్నాను నేను ఒకటి అడిగితే రజనీ గారు ఇలా పేపర్లలో అంతంత పెద్ద వార్తలు వచ్చినాయి కదా మీరేదో పద్నాలుగు ప్రశ్నలు అడిగినారు పది గంటలలో అన్నారు కదా ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సార్ కవిత గారు చెప్తా ఉన్నారా కవిత గారి మనుషుల ద్వారా లీకేజ్ వస్తూ ఉందా ఈడీ అధికారులు అయితే వచ్చి చెప్పలేదు కదా పది ప్రశ్నలు అడిగినరా పద్నాలుగు ప్రశ్నలు అడిగినరా మనకు గా మన వాదన ఎందుకు వస్తూ ఉంది అయితే కవిత గారి నుంచి రావాలి లేదా ఈడీ నుంచి రావాలి ఈడీ అధికారులు అయితే ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడలేదు మరి అన్ని పేపర్లలో కూడా విశ్వసనీయ సమాచారం అని పెద్ద పెద్దగా ఏం అడిగినారు ఏం అడగలేదు అనేటువంటి విషయానికి సంబంధించి వార్తలు ఇక్కడ కవిత మరి పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మీరు మీరు చెప్పేదానికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను కవిత పశ్చిమ బెంగాల్లో సూట్ కేస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు పలాన్ దగ్గర నుంచి పలాన్ దగ్గర రూటింగ్ చేశారు వంద కోట్ల రూపాయలు ఆప్కి ఇచ్చారు లేకపోతే పంజాబ్ లో లిక్కర్ షాపుల్లో ఉన్నారు ఇవి కూడా చాలా లీకులు బయటకు వస్తున్నాయి చాలా విషయాలు ఆమెకు వ్యతిరేకం కూడా బయటకు వస్తున్నాయి సో ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్స్ నుంచో లేకపోతే ఈడీ నుంచో లేకపోతే ఇక వేరే రకాల రకరకాల సోర్సెస్ నుంచి వచ్చే అవకాశం ఉంది అనుకూల వాదన టీఆర్ఎస్ కి అనుకూలమైన పాయింట్లు వస్తే టీఆర్ఎస్ వాళ్ళు లీక్ చేశారు బీజేపీకి అనుకూలం లేకపోతే టీఆర్ఎస్ వ్యతిరేకం వస్తే బీజేపీ వాళ్ళు లీక్ చేశారు అనుకోవటం అనేది సర్వసాధారణం ఇక్కడ అది పాయింట్ కాదు కానీ ఇక్కడ 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 సెంటిమెంట్ అనే పాయింట్ కావచ్చు పొలిటికల్ అటాకింగ్ అనే పాయింట్ కావచ్చు ఇవి ఇప్పుడు కీలకమైన అంశాలు కాదా ఈ కేసులో రజనీ గారు రజనీ గారు ఒక నిమిషం రజనీ సార్ పొలిటికల్గా రెండు విభిన్నమైనటువంటి రాజకీయ పార్టీల మధ్యన ఖచ్చితంగా సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఎన్నికల సంవత్సరం కాబట్టి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది మీరు అవునన్నా కాదన్నా చేస్తూనే ఉంటారు అది జరుగుతూనే ఉంటుంది సార్ అది అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఏం నమ్ముతారు ఎవరు కోటేస్తారు ఎట్లుంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం సార్ దాంట్లో కొత్తగా ఇలా బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన కొత్తగా జరుగుతున్న పంచాయతీ ఏం లేదు కదా సార్ ఇది ఆల్రెడీ దే బీజేపీ డిఫరెంట్ బీఆర్ఎస్ డిఫరెంట్ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు ఉంటాయి వారు మమ్మల్ని సిద్ధాంతపరంగా విమర్శించవచ్చు మేము వాళ్ళని సిద్ధాంతపరంగా విమర్శించవచ్చు అంతవరకే సార్ మనీ లాండరింగ్ అనేటువంటి చట్టంలో లేదా పిఎంఎల్ఏ చట్టం లోపల ఇది మాత్రమే అడగాలే ప్రశ్న ఇది మాత్రమే అడగకూడదు అనేటువంటి కోరిక ఎవరు ముద్దాయిలు కోరినట్టు ప్రశ్నలు అడుతారా సార్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దాన్ని ధృవీకరించుకోవడానికి క్రోడీకరించుకోవడానికి పీస్ పీస్ గానే అడుగుతారు సార్ ప్రశ్నలు మొత్తం స్టోరీ ఒకటేసారి ఓపెన్ చేయరు మీరు రామచంద్ర పిల్ల కలిసి ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఎన్నిసార్లు వచ్చినారని ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి సార్ ఒకటేసారి వచ్చినా అని కవిత చెప్పింది అనుకోండి అప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఒక రెండు డేట్లు చెప్తారు ఈ రెండు డేట్లలో కూడా ఈ స్పెషల్ ఫ్లైట్ లో మీరు అందరు వచ్చినట్టు ఇగో ఇది వీడియో ఫుటేజ్ కనబడుతుంది దీనికి మీరేమంటారు అంటారు అప్పుడు వీళ్ళు గుర్తుందని చెప్పొచ్చు గుర్తు లేదని చెప్పొచ్చు అవును సార్ ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు వచ్చినామంటే అంటే మూడు నాలుగు సార్లు వచ్చినరా ఇంకా ఎక్కువ సార్లు వచ్చినరా క్వశ్చన్స్ విల్ కంటిన్యూ లైక్ దిస్ రజనీ సార్ మూడు సార్లే వచ్చినని వీళ్ళు అన్నారనుకో ఇంకో ఐదు సార్లు వచ్చిన వీడియోలు చూపించి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ సెలిసిటీ చేసేందుకు పోతూ ఉంటుంది ఒక ప్రశ్న అడిగి ముద్దాయి చెప్పింది లేదా అనుమానితురాలు చెప్పింది లేదా వకీల్ సాబ్ చెప్పింది రాసేసుకొని ఇంకో ప్రశ్నకు పోవాలి ఎంటది వెంటనే ఐదు నిమిషాల్లో పంపించాలంటే కాదు కదా రామచంద్ర పిల్ల గారు ఏం చెప్పినారు కవిత గారు ఏం చెప్తా ఉన్నారు లేదా అక్కడ ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారు ఏం చెప్పినారు కవిత గారు ఏం చెప్తా ఉన్నారు లేదా ఐటీసీ కోయినూర్ హోటల్ వీడియో ఫుటేజ్ ఏం చెప్తా ఉంది లేదా ఢిల్లీలో ఉన్నటువంటి హోటల్లో ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఏం చెప్తా ఉంది మీరు పగలగొట్టినారు లేదా దాచి పెట్టినారు ఇతరులకు దానం ఇచ్చినారు అన్నటువంటి ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఏముంది ఒకటొకటి ముందు పెట్టాలంటే ఒక క్వశ్చన్ని కన్క్లూడ్ చేయాలంటే రజనీ సార్ ఏమైనా మీరు అడిగినట్టు అడగడం నేను చెప్పినట్టు సమాధానం కాదు కదా ఎవ్రీ ఎవ్రీథింగ్ షుడ్ బి రికార్డెడ్ కదా పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాల్సిన వాళ్ళు రాస్తారు రికార్డ్ చేయాల్సిన వాళ్ళు రికార్డ్ చేస్తారు దానికి కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి ఒక సమాధానం వచ్చినప్పుడు దానికి అనుబంధ ప్రశ్నలు ఖచ్చితంగా ఏ రోజు కదా ఇన్ని ప్రశ్నలు అడగాలి ఇంతసేపు అడగాలి ఇన్ని గంటలే అడగాలి అనేది ఎక్కడ కూడా ఇండియన్ పీరియల్ కోళ్ళో లేదు రజని గారు నాకు తెలిసి ఇందులో ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష తీర్చుకోవాలనో ఇంకొక పార్టీని బదినాం చేయాలనో ఈడీకి అట్లాంటి ఉద్దేశాలు అయితే లేవనే నేను అనుకుంటా ఉన్నాను నాకున్న మూడు దశాబ్దాల వకీల్గా ప్రాక్టీస్ లోపల పోలీసు వాళ్ళు తమ డ్యూటీ తాము చేసుకుంటూ పోతారు తప్ప రఘునందన్ రావుకి ఒక న్యాయం రజనీకాంత్ గారికి ఒక న్యాయం బాలరాజు గారికి ఇంకొక న్యాయం అట్లా ఉంటుందని నేను అనుకోను సార్ బాలరాజు గారు అదే అంటున్నా రజనీకాంత్ గారు చాలా రైట్ గా చెప్పారు రఘునందన్ గారు ఈడీ సిబిఐ గుజరాత్ ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు గుజరాత్లో జరిగిన ఎన్నికల కంటే ముందు సిబిఐకి వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఫామ్ ఏంటి అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒకసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఈడీ లేదంటే సిబిఐ అనేది చాలా స్వచ్ఛమైనటువంటి సంస్థలు ఈ సంస్థలు చేసేది మాత్రం సరి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ప్రశంసల జల్లు కురిపిస్తా ఉన్నారు రఘునందన్ గారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఆ కవిత గారి విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఎంక్వైరీ నాలుగు సార్లు వచ్చింద్రా ఆ చార్టర్డ్ ఫ్లైట్ లో ఐదు సార్లు వచ్చింద్రా అని ఒక్కొక్క ప్రశ్నను ఒక్కొక్క రోజు లేదంటే ఒక సంవత్సరం పాటు ఆ లేదు గారు సహకరించడానికి బాణరాజు గారు ఎగ్జాంపుల్ చెప్పిన నేను అంతే చె ఎగ్జాంపుల్ చెప్పారు కానీ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కిషన్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పలేదు గారు షాక్ని షాక నిమిషం మీరు కిషన్ రెడ్డి ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ ఒక పాయింట్ చెప్తున్నారు ఏం సమాచారం ఇవ్వకుండా కిషన్ రెడ్డి ఫోన్ల మీద ఎలా మాట్లాడారు సో మరి మాట్లాడారని అంటే ముందు మొత్తం మీకు తెలుస్తుంది ఆ తర్వాత ఈడీ క్వశ్చన్లు అడుగుతుందని వాళ్ళు చూస్తున్న ఆర్గ్యుమెంట్ మీరు క్యాజువల్ గా చెప్పండొచ్చు కిషన్ రెడ్డి క్యాజువల్ చెప్పలేదు అన్నారు సార్ నేను నేనేమంటాను సార్ మీడియా మిత్రులకి ఇది వార్త చూపెట్టు ఇది చూపెట్టకు అని చెప్పే అధికారం నాకు లేదు సార్ అట్లా ఈ ప్రశ్న అడుగు బాలరాజు గారు బాలరాజు గారు చెప్తారు రఘునందన్ గారు చెప్పాలి కానీ మొత్తంగా సమాజం ఈ దర్యాప్తు సంస్థల గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది కూడా మనము ఒక బాధ్యత కలిగినటువంటి భారత పౌరులుగా మనం అర్థం అర్థం చేసుకోవాలి చర్చించాలి అనేది మాత్రం నా అభిప్రాయం రజనీకాంత్ గారు దయచేసి ఆ వారు మాట్లాడినంత సమయం నేను ఏం మాట్లాడకుండా వారికి సరైన సమయం ఇచ్చిన నాకు కూడా నా అభిప్రాయాన్ని వెలిపుచ్చేటువంటి మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీ మీద దాడికి ఏజెన్సీలు టార్చర్ పెడుతున్నాయని ఉమెన్ సెంటిమెంట్ ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారా సీ దో ష్ విమెన్ షీఈ్ నాట్ బిహేవింగ్ లైక్ ఏ విమెన్ షీఈ్ బిహేవింగ్ లైక్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఒకవేళ మహిళనే మహిళ ఒకవేళ సెంటిమెంట్ని రేకెత్తించాలంటే మా విధానం వేరే ఉంటుంది ఆమె ఎటువంటి కార్యకర్చ కార్యాచరణ చేపట్టింది ఉద్యమ సందర్భంలో కానీ ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి నోటీసెస్కు సమన్స్కు ఎట్లా రెస్పాండ్ అయ్యి ముందుకు వస్తుందో మనం చూసినాం అదేవిధంగా తోకముడిచి పారిపోయినటువంటి బిఎల్ సంతోష్ గురించి కూడా దేశం ఏం చర్చిస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ దర్యాప్తు సంస్థల విషయంలో ఈడీ కానీ సిబిఐ గురించి కానీ ప్రధాని మోడీ గారు గతంలో తాను ప్రైమ్ మినిస్టర్ కాకముందు గుజరాత్ ఎన్నికల సందర్భంలో కానీ పలు సందర్భాల్లో ఈ ఈడీ గురించి సిబిఐ గురించి వారు వ్యాఖ్యానించినటువంటి విధానం ఈరోజు అదే సంస్థలను తమ బీజేపీ అనుబంధ సంస్థలుగా మార్చుకొని ఈరోజు ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వారి దా వారిపైన దాడులకు ఏ రకమైనటువంటి పద్ధతిలో ఈ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారనేది ఈరోజు ఒక సిగ్గుగా సమాజం భావించే విధంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు తప్పకుండా సరి సమాధానం సందర్భం వచ్చినట్టు వచ్చినప్పుడు ఈ భారత ప్రజానికం సరి అయిన రీతిలో బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానరు అనేది మాత్రం నా అభిప్రాయం రజనీకాంత్ గారు కానీ దయచేసి ఎక్కడ కూడా మహిళా సెంటిమెంట్తో వ్యవహారం చేసేటువంటి నైజం మా కవిత గారిది కాదు తనకు ఉండేటువంటి ప్రివిలేజెస్ను వాడుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టులో రేపే కేసు వస్తా ఉంది అప్పటి వరకు కూడా ఈడీకి ఓపిక లేకపోవడానికి ఏంది దీన్ని ఎట్లా చూడాలి తనకున్నటువంటి హక్కులను వాడుకుంటూ ట్వంటీ ఫోర్త్ తర్వాత మనము విచారణ చేపడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వెలిపూచడము సమాజంలో కూడా చర్చ జరుగుతున్నప్పటికీ ఇంత హుటాహుటిన ఈడీ వెంటనే ఆమెను విచారణకు ఆంతర్యం ఏందో ఎవరికి కూడా అర్థం అర్థమంటున్నటువంటి పరిస్థితి కానీ విచారణ కంటే సుప్రీంకోర్టు కేసు కంటే ముందే జోగిందర్ గారికి ఏ రకంగా ఇతరుల కవిత గారి రిమాండ్ రిపోర్ట్ కూడా కాదు రజనీకాంత్ గారు ఈ ఆ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారా లేదంటే అభియోగాలు మోపబడ్డరా వారి విషయంలో వారి రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేసేటప్పుడు కవిత గారి ఫోన్ డిస్ట్రాయ్ చేసింది అనే అంశాన్ని ఎందుకు పొందుపరచవలసి వచ్చింది అంటే మొదటి నుండే టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ రాష్ట్రాన్నే కాదు